वेलकम टू मिशन द ट्रैवलर। ఇది నవీన శిలాయుగపు రాతిగొడ్డలి. ఈ రాతిగొడ్డలికి ఒక కర్రం తీసుకొని ఆ అడవి తీగతో కడతారు. కట్టి గొడ్డల్లాగా ఉపయోగించుకుంటారు. ఇది ఇది సాధారణంగా ప్రతి గ్రామంలో బీరప్ప గుళ్ళల్లో లింగాలు అంటారు. ఇవి లింగాలు అంటే బీరప్ప గుళ్ళు నవీన శిలాయుగపు రాతి పనిముట్ల స్థావరం అని చెప్పొచ్చు. వీటికే వాళ్ళు పూజ చేస్తున్నారు. అందుకే ఆ బీరప్ప గుళ్ళు తెలంగాణ మ్యూజియం గా ప్రకటించాలి. ఇవి అయితే ఇక్కడ మనకి చాలా నునుపుగా ఉంటాయి, ఇక్కడ పదునుగా ఉంటది. ఇవన్నీ చూడడానికి ఒకలాగే ఉంటాయి, కానీ ఇందులో కూడా చాలా వైవిధ్యం కూడా ఉంటాయి. ఇది ఇది కూడా స్టోన్ టూలే, కానీ ఇక్కడ చూడండి ఇది ఫ్లాట్ గా సమాంతరంగా ఉంటది. ఇట్లా ఇందులో కూడా రకరకాల రాహన కాలం నాటి మృణ్మయ పాత్ర ఇలాంటి అంచు ఇలా వంపు తిరిగి మనకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. వీటిని గుర్తించవచ్చు కూడా, వీటి రంగు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూసారు కదా వీటి రంగు. మనం పాటి మీద అని చెప్పుకున్నాం, పాటి మీద లేదా పాటి గడ్డ అలాంటి ప్రాంతాలలో ఈ పాత్రలు లభిస్తుంటాయి. అయితే నాగలితో దున్నడం వల్ల ఇవి ఈ మృణ్మయ పాత్రలకు తగిలి ముక్కలు ముక్కలు అయిపోతాయి. జేసీబీతో మట్టి తవ్వడం వల్ల కూడా ఇవన్నీ పగిలిపోతున్నాయి. ఇలాంటివి ఏదైనా కనిపిస్తే చాలా జాగ్రత్తగా మనం తీయగలిగితేనే ఈ పాత్ర పూర్తిగా దొరుకుతుంది. ఈ ఈ పాత్రలన్నీ కూడా శిలాయుగం నాటివే. సుమారుగా 4000 ఏళ్ల సంవత్సరాల కిందటి నుంచి సామాన్య శకం సాధారణ సంవత్సరం 500 వరకు ఉన్నటువంటి శిలాయుగపు పాత్రలు ఇవన్నీ కూడా. ఇవి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. బహుశా ఇవి మనం బొమ్మరిల్లు ఆట ఆడుతుంటాం కదా, ఆనాటి శిలాయుగపు నా పిల్లలు ఆడుకున్నవి అయి ఉంటాయి. సాధారణంగా కొన్ని సమాధులలో, బృహత్ శిలాయుగ సమాధులలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇందులో మనకి టెర్రకోట ర్యామ్, ఆర్ఏఎం ర్యామ్ పొట్టేలు, మనకి ఈ ఈ గొర్రె పొట్టేలు అంటాం, గొర్రె పొట్టేలు యొక్క కొమ్ములు, వీటికి ఆర్నమెంట్స్ కనిపిస్తున్నాయి మనకు. మహెంజోదార ఎద్దు పాఠ్యాంశాలలో ఉంది కదా, అట్లాగే ఇది టెర్రకోట ర్యామ్ గొర్రె పొట్టేలు, వీటికి ఆర్నమెంట్స్ మనకు కనిపిస్తాయి. ఇది మూసలో తయారు చేశారు, అంటే ఆ ప్రాంతంలో ఇలాంటి గొర్రె పొట్టేళ్ళు అనేక లభించే అవకాశం ఉంది. పిల్లలు ఆడుకోవడానికి లేదా పూజల్లో ఇవి వీటిని నిలుపుతారని చెప్పొచ్చు. అది కళ్యాణ్ గ్రామంలో లభిస్తుంది. ఇది కొన్నె గ్రామంలో లభించింది. ఇది ఏనుగు అన్నమాట, టెర్రా కోట ఏనుగు బొమ్మ. వీటికి కన్ను చెవులు ఆభరణాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది కూడా చేతులతో తయారు చేయకుండా మూసలో తయారు చేశారు. అంటే ఇలాంటి టెర్రకోట ఏనుగు బొమ్మలు చాలా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సాంచలు అంటే కదా ఇటుకలు సాంచ పోసినట్టు బొమ్మలను కూడా అలా తయారు చేశారు. ఇది కూడా ఏనుగు బొమ్మనే, ఏనుగు తల మాత్రమే లభించింది. రాతి ఎద్దును మనం చూస్తున్నాం. ఇది అత్యంత అసాధారణమైనది, మనకి ఎక్కడ రాతి ఎద్దులు లభించలేదు. టెర్రకోట బొమ్మలు లభించాయి, కానీ ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి రాయి ఇది. ఇట్లాంటివన్నీ మనకు శాతవాహన కాలంలో లభిస్తుంటాయి ఇట్లాంటి పాత్రలన్నీ. ఇవి పాత్ర అంచులో ఉన్నటువంటి పాత్రలు, అంటే మూత పెట్టిన తర్వాత ఇట్లా తీయడానికి వీలుగా ఉన్నటువంటి బిరడ అంటాం మూత. సో మట్టి గొట్టాలు ఇవి కూజ అన్నమాట. కింద ఇలా కూజ ఉండేది, పైన ఇవి రంజాళ్ళు అని పిలుస్తుంటాం కదా, అట్లాంటి కూజాలు ఇక్కడ మనకి లభిస్తాయి. ఇవి మూసలు అంటాం, లోహాలను లేదా బంగారము లేదా ఇతర లోహాలను కరిగించేటువంటి మూసలు ఇవి.
మనకి की గోల్డ్ స్మిత్ దగ్గర బంగారు స్వర్ణకారుల కుంపట్ల దగ్గర మనకి ఇట్లాంటివి మనం చూసి ఉంటాం గాజు తయారు చేసిన ఆనవాళ్ళు కూడా మనం ఈ ప్రాంతంలో చూస్తాం ఇవి చిటకొడూరు పాటి మీద వీటిని సేకరించాము మనకు ఇలాంటి పాత్రలు ఎక్కడైతే లభిస్తాయో అవి ఖచ్చితంగా శిలాయుగం నాటి పాత్రలు ఇవి ఈ కాలంలో మనకి వీటిని ఉపయోగించాం ఇవి ఎక్కువగా ఆ కాలంలోనే ఉపయోగించారు ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక పాత్ర ఇది ఇంకా దీని అంచు ఇలా ఉండాలి బిరడ అన్నమాట ఇలా ఇట్లా పెట్టడానికి మూత మూత చిన్న పిల్లలకు మనం పాలు పోసేటప్పుడు బొడ్డు గురికి ఉపయోగిస్తాం ఇది బొడ్డు గురికి ఇక్కడ రంధ్రం ఉంది సో ఇందులో పాలు గాని నీళ్లు గాని నింపి ఇలా బొడ్డు గురికితో ఒక్కొక్క చుక్క వేసేవాళ్ళు బొడ్డు గురికి ఇది నారాయణగిరి ప్రాంతంలో లభించింది ఇది మొత్తంగా మెరుపుతో సంతరించుకున్నటువంటి మట్టి పాత్ర మొత్తం చమక చమకమని సూర్యరశ్మి పడితే మెరుస్తూ ఉంటుంది ఈ పాత్ర మొత్తం కూడా ఓకే ఇవి తారపత్రలు మనం హ్యాండిల్ చూస్తాం సో రంజన్ యొక్క హ్యాండిల్ సింహమూతి ఆ మూతులు కనిపిస్తే హ్యాండిల్ ఉంటుంది చూడు ఇప్పుడు మనం వాడుతున్న ఈ మట్టి పాత్రలు ఏవి కూడా ఇప్పటి సృష్టి కాదు ఇవి వీటికి 4000 5000 ఏళ్ల చరిత్ర ఉంది ఈ మృణ్మయ పాత్రలన్నీ కూడా ఇప్పుడు తక్కువ కొన్ని రకాలే వాడుతున్నాం కానీ కొన్ని వందల రకాల మృణ్మయ పాత్రలు కనిపిస్తాయి ఇక్కడ చూస్తున్న ఏ రెండు కూడా ఒకలాగా ఉండవు అంటే ఆనాటి కుమ్మరులు ఎంత పనితనంతో ఉన్నారో తెలుస్తుంది ఇది చూడండి ఇది ఇది చెవి దగ్గర పెట్టుకుంటే గాలి తిరిగి సుయ్యన సౌండ్ వస్తుంది బుయ్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది అంటే ఈ పాత్ర అంచు వీటి నిర్మాణము మనకు ప్రత్యేకంగా కనిపిస్తది ఈ పాత్ర చెవి దగ్గర పెడితే బుయ్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది ఎయిర్ అందులోకి పోయి గాలి అందులోకి పోయి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది ఇక మనం ఇక్కడ ప్రింట్ అచ్చుగుద్దుతాం అంటే లక్క పెట్టి సీల్ వేస్తాం కదా అలాంటివి ఉపయోగించడానికి ఉంటాయి ఇక్కడ సీల్ కనిపిస్తుంటుంది ఇవేమో మామూలుగా దంపడానికి ఉపయోగించినటువంటి ఇందులో అన్ని రాళ్ళతో అన్ని రకాల రాళ్ళు ఏ రెండు రాళ్ళు ఒకటి కాకుండా మనకి వేరు వేరు రకాలు కనిపిస్తాయి చూడసారా ఏ రెండు రాళ్ళు బృహత్ శిలాయుగాన్ని ఐరన్ ఏజ్ అంటాం అంటే ఆ కాలంలో ఇనుమును ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి ఐరన్ ఏజ్ అంటాం ఆ కాలంలో మనకి ఇనుప పనిముట్లు ఎక్కువగా లభిస్తాయి మెగాలిథిక్ సైట్లలో మనకి ఎక్కువగా ఇనుప పనిముట్లు కనిపిస్తుంటాయి అయితే గ్రామస్తులు ఏం చేస్తారంటే ఇవి ఇవి పనికిరావు కదా తుప్పు పట్టినాయి కదా అని అమ్మేస్తారు లేదా పక్కన పడేస్తూ ఉంటారు ఇవి చాలా చాలా పాతకాలపు పనిముట్లు ఇవి అయితే ఇవి ప్రిజర్వ్ చేసే పద్ధతులు మన దగ్గర లేక ఇవన్నీ తుప్పు పట్టిపోతున్నాయి అది శ్రీకృష్ణుడా సార్ అది ఇది సున్నపు బొమ్మలు ఇవి బౌద్ధ ఆధారాలు ఉన్న చోటనే ఇలాంటి బొమ్మలు కనిపిస్తాయి ఇవి సున్నంతో చేయబడ్డటువంటి బొమ్మలు ఇవి ఆ కాలంలో మనకి పాటి మీద మట్టి పూసలు కనిపిస్తాయి ఇది కూడా బౌద్ధానికి సంబంధించిన ఇక్కడ లోటస్ కనిపిస్తుంది సో ఇది రెండు వైపుల లోటస్ యొక్క పూల రేకులు ఇవి తామరపు రేకులు ఇటువైపు కూడా తామరపు రేకులు ఈ డిజైను ఇట్లా మళ్ళీ పువ్వులు కనిపిస్తూ ఉంటాయి ఇది గూడూరులో లభించింది ఇది ఇది కూడా బల్ఫం రాయి ఇది కడప రాయి అది నాపరాయి సపాజు బండలు అంటాం కదా ఆ టైపుది ఇది ఇది గాజు పరిశ్రమ సో గాజు సంబంధించినటువంటి పరిశ్రమ ఉన్నప్పుడు ఇట్లాంటివి మనకు లభిస్తూ ఉంటాయి ఇది ఫాజిల్ ఓకే మనకు పాటి మీద ఇలాంటి బిల్లలు కనిపిస్తాయి ఈ బిల్లలు ఏవో మామూలు బిల్లలు అనుకుంటాం కానీ కాదు ఆ కాలంలో ఇవి
ఇలా వేస్తే ఎక్కువ దూరం పోయే ఆట లేదా కుంటుడు బిచ్చలు అంట కదా, అట్లాంటి ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఉంది ఇది. సూక్ష్మ రాతి పనిముట్లు అంటాం, చేతి గోరు కంటే చాలా సన్నపు పనిముట్లు ఇవి. పొడవడానికి సూది లాంటి మొనలు, కోయడానికి బ్లేడు వంటి అంచులు వీటికి కనిపిస్తాయి. ఇది ఇప్పటి వరకు అరుదైందని చెప్పాలి. భారతదేశంలోనే మనం తొలిసారిగా కనుగొన్నాం బూడిద సమాధి అంటారు. ఒకసారి శవాన్ని దహనం చేసిన తర్వాత తీసిన బొక్కలను మళ్ళీ ఒక కుండలో పెట్టి భద్రపరిచి మళ్ళీ రెండవసారి కాల్చడం బుడిద సమాధి ప్రత్యేకత ఇది. ఆ కాలపు ఎముకలు, ఆ సమాధిలో ఉండే మట్టి పాత్రలు కూడా ప్రిజర్వ్ చేశాం ఇవి. మన కుండ కూర్చోవడానికి చుట్ట కుదురు కావాలి. సో చుట్ట కుదురు అప్పుడు విడిగా లేదు కాబట్టి కుండకే చుట్ట కుదురు ఉంటే బెటర్ కదా, అందుకే చుట్ట కుదురు తయారు చేశాడు. ఇది ఇది కుండ, ఈ కుండ అంచు, ఇది చుట్ట కుదురు. ఇక కరెక్ట్ గా కుండ కూర్చుంటది. చూసారా ఎంత అరుదుగా ఉందో. ఇట్లాంటి పాత్రలు మనకి చాలా తక్కువ దొరుకుతాయి. దానికి డిజైన్ కూడా పెట్టినట్టు డిజైన్ కూడా ఉంది. ఇవి ఇలాంటి ఇవి శివలింగం లాగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. చూసారు కదా శివలింగం లాగా ఉంటాయి. ఇట్లాంటిదే ఇంతవరకు ఉన్నటువంటి ఒక శివలింగము నయనా గుహలు. జయశంకర్ భూపాల్పల్లి అడవుల్లో నయనా గుహలు ఉన్నాయి. ఆ గుహలలో ఇలాంటి శివలింగాన్ని తొలవడం చాలా విశేషం అని చెప్పాలి. కప్ మార్క్స్ మీద విశేషమైన పరిశోధన చేశానని చెప్పాలి. ఈ బండ పైన మనం చూసారా, ఈ బండను ఎందుకు ఉపయోగించారో తెలియదు. చూడండి ఎన్ని కప్ మార్క్స్ ఉన్నాయో, అంటే ఈ బండనే దంచారు. ఓకే, సో ఇంత చిన్న చిన్న ఏ వస్తువులను వీటితో ధరించారో తెలియదు మనకి. ఇవన్నీ లొట్టలు. లొట్టలు ఇవన్నీ. ఈ ఈ కలర్ మీరేసిండ్రా? ఇది ఇది చాక్పీస్ తో గుర్తుపట్టడం కోసం అని చేశారు. ఓకే సంతోషం. ఇవి మానవుడు వాడిన తొట్ట తొలి రాతి పనిముట్లు, వీటినే ప్రాచీన శిలాయుగపు పనిముట్లు అంటాం, లేదా పాలియోలిథిక్ ఏజ్ టూల్స్ అంటాం. సుమారు వీటి ఏజ్ ఎంత ఉండొచ్చు? ఇది సుమారుగా 1 లక్ష 2 లక్షల సంవత్సరాలు ఉండొచ్చు. ఇది ఫాజిల్ ఫాజిల్ పనిముట్టు, వెరీ వెరీ రేర్ అని చెప్పాలి. అంటే ఒక జీవరాశి భూమి లోపల శిలాజం శిలాజం అన్నమాట, భూమి లోపల పోయి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత రాయి లాగా మారుతుంది. ఇది వుడ్ ఫాసిల్. ఓకే, అదేటువంటి స్టోన్స్ ను కూడా మనం చాలా తక్కువగా చూస్తాం. ఇది జియోలాజీకి సంబంధించినటువంటిది, భూగర్భ శాస్త్రము. వీటిపైన రింగులు మనకు కనిపిస్తాయి, రింగులు రింగులుగా నాచు పెట్టినట్టుగా. ఇది పనిముట్టు. మళ్ళీ అంచులు పాక్షికంగా అంచులు చెక్కి ఉంటాయి. ప్రాచీన శిలాయుగపు పనిముట్లు ఇవి. ఇది చూసారుగా మనం ఇంతకు ముందు స్టోన్ యాక్సెస్ చూసాం. ఇది ఇంకా నునుపుగా షార్పుగా ఉంది. సో మనకి రకరకాల కాయిన్స్ కలెక్షన్ కూడా ఇందులోకి వస్తుంది. శాతవాహన కాలం నుంచి శాతవాహనులు, విష్ణు కుండీలు, ఇవి శాతవాహన కాలం నాటివి. కొన్ని చోట్ల ముద్ద కాయిన్లు అని కూడా అంటూ ఉంటారు. రోమన్ నాణాలు, తూటు పైసలు కూడా మనం వింటాం చిన్నప్పుడు. నీ దగ్గర నువ్వు ఏం సంపాదించినవరా తూటు పైస అంటావు, ఇది తూటు పైస. సో వీటికి రంధ్రం ఉంటుంది. వాటిని ప్రిజర్వ్ చేయడానికి కోసం మధ్యలో ఒక రంధ్రం ఉండట. ఇది గంటం, తాళపత్ర గ్రంథాలు రాయడానికి ఉపయోగించిన, ఇలా పట్టి రాస్తూ ఉంటారు. ఇది ఎక్కడ దొరికింది సార్ మీకు? తాళపత్రాలు. ఇది తాళపత్రాలు. ఓకే, చాలా శుభ్రంగా బాగుంది. సో ఈ తాళపత్రాల మీద రాయడానికి ఉపయోగిస్తారు ఈ గంటం. ఓకే ఓకే.
ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషమైన అంశము. చూసారు కదా కత్తిలాగా ఉంది, షార్ప్గా. అవును, వీటిని ముద్రలు అంటాం, సీల్. శాతవాహనకాలపు ముద్ర ఇది. దీనిపైన డిజైన్ మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. స్పైండిల్ ఓర్ల్ అంటాం, చేనేత పరిశ్రమలో వాడేటువంటి బిల్లలు ఇవి, స్పైండిల్ ఓర్లు. ఇవి ఆనాటి గాజు, మొదట్లో వాడినటువంటి గాజు పరిశ్రమకు సంబంధించినటువంటివి. ఇవి బీడ్స్, రాతి పూస. ఓకే ఓకే ఓకే. ఇది కూడా రాతి పూసనే. దంతపు పూస, దంతంతో తయారు చేశారు దంతపు పూస. ఓ, ఏనుగు దంతాలు అవి. ఇది ఇది రింగ్ స్టోన్ అంటారు. సో ఈ మొదట్లో గుణపము లేదా గడ్డపారలు లేని కాలంలో ఒక కర్రకు ఈ రాయిని తొడుగుతారు బరువు ఉండడం కోసం. ఆ కర్రను షార్ప్ చేసి దాంతో చెక్కుతారు. ఇవి రింగ్ స్టోన్స్, చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. మ్యూజియంలో కూడా ఈ రింగ్ స్టోన్స్ కనిపించవు. అరుదైన నవీన శిలాయపు రాతి పనిముట్లు మానవుడు తొలినాళ్ళ వ్యవసాయం చేసినప్పుడు ఈ రింగ్ స్టోన్సే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కళ్యంలోను, తర్వాత హనుమంతపూర్ దగ్గరలోను ఇలాంటి రాతి పనిముట్లు నేను నా పరిశోధనలో సేకరించాను. ఓకే సార్.